ईटीवी प्रेक्षकुल की नमस्कार त्रिबुल एक्स डिटर्जेंट सोप शुभमुस्तु कार्यक्रम की स्वागत शुभमुस्तु कार्यक्रम में ग्रहपड़ मंशन में ग्रहाल स्थितगत वाट शुभाशुभ फलताल परशी अलगे रोज पन्न रोज वर की ए संख्य कल वस्ताई रंगु प्राधान्यता ये देवता पूजी एट्ड देवता स्थुत पाटी मुख्य पन्न रोज वोजुट कार्यक्रम परशी मुझे ने पंचांग विवरा श्री मन्मथनाम संवत्सरं ज्येष्ठमासं उत्तरायणं ग्रीष्म ऋतु ज्येष्ठ बहुल पाड्यमी शुभ कार्यालकु पंचेस्तुंदी मुख्यंगा विवाहादि शुभ कार्यालकु श्रेयस्करमैनदि अयिते कुजशनुल योक्क परस्पर वीक्षणंदि काबट्टि इदि आलोचिंचि निर्णयं तीसुकोवडं द्वारा मात्रमे शुभ फलितालु एर्पडतायि सोमवारं लेदा बुधवारं बुधुडि योक्क परिपालन पूर्तिगा उंटुंदि बुधुडु विष्णु प्रियुडु काबट्टि विष्णु आलयाल संदर्शन अलागे भगवद्गीत पारायण विष्णु सहस्रनाम पारायण वंटिवि बुधुडि द्वारा ఏర్పడేటువంటి అతి ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది ఇక ఈ రోజు నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రం ఈ జ్యేష్ఠ నక్షత్రంలో ఈ రోజు పుట్టేటువంటి వారికి ఏ పాదంలో పుట్టినప్పటికీ కూడా ప్రబల శాంతి తప్పనిసరి ఈ జ్యేష్ఠ నక్షత్రంలో పుట్టేటువంటి వారికి బుధ మహాదేశ తోటి ప్రారంభమవుతుంది ఇక పన్నెండు రాశుల వారికి ఏర్పడేటువంటి శుభాశుభ ఫలితాలను పరిశీలిద్దాం ముందుగా మేష రాశి ఈ రోజు మేషరాశి వారిని పరిశీలించినట్లయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులు ఆనందాన్ని కలిగిస్తాయి చెప్పేటటువంటి కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి పరపాట్లను సవరించుకోగలుగుతారు శ్రమ తగ్గుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో నూతన ఆశలు చిగురిస్తాయి కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యాన్ని ప్రదర్శించగలుగుతారు స్థిరాస్తి విషయాల్లో జాగ్రత్తలు వహించాలి ఆరోగ్య విషయంలో కూడా క్రమశిక్షణ లోపిస్తుంది ఖర్చులు పెరిగినప్పటికీ ఆదాయాన్ని కూడా పెంపొందింప చేసుకునేటువంటి మార్గాలు సులభతరమవుతాయి ఈ రోజు మేదృశ సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది అనుకూల దైవం మహాగణపతి ఈ రోజు ఈ రాశి వారు మహాగణపతిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనుకూల మార్పులు చేకూరుతాయి ఆరోగ్య పరీక్షలు ఈ రోజు మీకు మేలుని కలిగిస్తాయి ఈ రోజు వృషభ రాశి వారిని పరిశీలించినట్లయితే ఆరోగ్య విషయంలో సమస్యలు తలెత్తుతాయి నూతన కార్యక్రమాలను వేగవంతంగా ప్రారంభించలేకపోతారు స్థిరాస్తి విషయాల్లో చిరు సమస్యలు కొనసాగుతాయి వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలను ఆలస్యంగా పొందగలుగుతారు క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తప్పనిసరి ఓర్పు సహనంతో కూడినటువంటి కార్యక్రమాలు మాత్రమే విజయాలు తెచ్చిపెడతాయి విద్యా సంబంధిత వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు పాటించాలి ఈ రోజు మేదృశ్య సంఖ్య 3 పసుపు వర్ణం త్వరితగతిని శుభాలను కలిగిస్తుంది ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది అనుకూల దైవం దక్షిణామూర్తి ఈ రోజు ఈ రాశి వారు శ్రీ దక్షిణామూర్తిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆలోచన సంపత్తి పెరుగుతుంది పొరపాట్లు దూరమవుతాయి విదేశీ సంబంధిత లావాదేవీలు సంభాషణలు ఈ రోజు మీకు లభిస్తాయి ఈ రోజు మిథున రాశి వారిని పరిశీలించినట్లయితే కోర్టు సంబంధిత వ్యవహారాల్లో జాగృతలు పాటించాలి ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలు జటిలమవుతాయి వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ప్రశాంత పరిస్థితుల్ని ఆహ్వానించగలుగుతారు కార్యక్రమ నిర్వహణలో నైపుణ్యం కొనసాగుతుంది గృహ సంబంధిత కార్యక్రమాలు యోగిస్తాయి సంభాషణల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు శుభ పరిణామాలు గృహంలో చోటు చేసుకుంటాయి ఈ రోజు మేదృశ్య సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఈ రోజు ఈ రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా వ్యవహారాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు ఆర్థిక వ్యవహారాలు సంభాషణలు ఈ రోజు మీకు ఉపకరిస్తాయి ఈ రోజు కర్కాటక రాశి వారిని పరిశీలించినట్లయితే మానసిక వ్యాకులతలు తగ్గుతాయి చెప్పేటటువంటి కార్యక్రమాలు ప్రోత్సాహాన్ని కలిగిస్తాయి ధైర్య సాహసాలతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు సాధించగలుగుతారు నూతన ఉత్సాహం పెరుగుతుంది వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు విదేశీ సంబంధిత లావాదేవీలు కూడా కలిసి వస్తాయి ఆదాయాన్ని పెంపొందింప చేసుకోగలుగుతారు సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి స్థిరాస్తి విషయాల్లో అనుకూలత పెరుగుతుంది ఈ రోజు మేదృశ్య సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది ప్రతికూల పరిస్థితుల్ని దూరం చేస్తుంది అనుకూల దైవం ఈశ్వరుడు ఈ రోజు ఈ రాశి వారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా గ్రహ అతి ప్రతికూలతని దూరం చేసుకోగలుగుతారు జన్మ బృహస్పతి ద్వారా ఏర్పడేటువంటి మానసిక క్లేశాలు దూరమవుతాయి వ్యాపార నిర్ణయాలు ఈ రోజు మీకు లభిస్తాయి
ఈరోజు సింహరాశి వారిని పరిశీలించినట్లయితే ఆదాయం పెరుగుతుంది, చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహం లభిస్తుంది, బాధ్యతలు కూడా పెరుగుతాయి, వృత్తి వ్యాపార ఉద్యోగ సంబంధిత కార్యక్రమాల్లో స్థానచలనం ఏర్పడేటువంటి సంఘటనలు చోటు చేసుకుంటాయి, నూతన కార్యక్రమాన్ని గృహరీత్యా చేపట్టగలుగుతారు, వ్యాపార వ్యవహారాల్లో సమస్యలకు పరిష్కారాలు లభిస్తాయి, క్రీడా సంబంధిత వ్యవహారాలు కలిసి వస్తాయి, నూతన కార్యక్రమాల్ని వృత్తిరీత్యా కూడా చేపట్టగలుగుతారు, ప్రయాణాలు సుఖవంతం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులు దూరం చేస్తుంది, అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వ్యాపార ఉద్యోగ సంబంధిత వ్యవహారాల్లో అనుకూల పరిస్థితులు అభివృద్ధిని కలిగిస్తాయి, విద్యా ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు కన్యారాశి వారిని పరిశీలించినట్లయితే లాభదాయకమైనటువంటి కార్యక్రమ నిర్వహణ వ్యాపార రీత్యా కొనసాగుతుంది, నూతన కార్యక్రమాల ద్వారా ఆశలు చిగురింపచేసేటువంటి సంఘటనలు ఆనందాన్ని కలిగిస్తాయి, ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు తథ్యం, నూతన బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు, వ్యాపార వ్యవహారాల్లో సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు, గృహరీత్యా శుభవార్తలు వెన్నంటి ఉంటాయి, నూతన కార్యక్రమాలను ఉద్యోగపరంగా కూడా చేపట్టగలుగుతారు, ప్రాధాన్యతను సంతరించుకునేటువంటి అంశాలు ఆనందాన్ని కలిగిస్తాయి, స్వతంత్ర నిర్ణయాల ద్వారా విజయాలు చేతికందుతాయి, ఆరోగ్యం పదినం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది, అనుకూల దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి. ఈరోజు ఈ రాశివారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు వేగవంతంగా దగ్గరవుతాయి, ఆర్థిక విజయాలు కూడా దగ్గరవుతాయి, ఆర్థిక లావాదేవీలు సంభాషణలు ప్రయత్నాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు తులారాశి వారిని పరిశీలించినట్టయితే సంభాషణల విషయంలో జాగ్రత్తలు వహించాలి, వ్యయం ఎక్కువగా ఉంటుంది, ఆదాయాన్ని పెంపొందింప చేసుకోలేకపోతారు, దిక్కుతోచినటువంటి పరిస్థితులు వ్యాపారపరంగా ఏర్పడినప్పటికీ నిలదొక్కునేటువంటి అవకాశాలు కూడా దగ్గరవుతాయి, ప్రయాణాల విషయంలో జాగ్రత్తలు పాటించాలి, స్థిరాస్తి విషయాల్లో విభేదాలు తలెత్తుతాయి, నూతన కార్యక్రమాలు వేగవంతంగా ప్రారంభించలేకపోతారు, ఆరోగ్య విషయంలో ప్రతికూలత కొనసాగుతుంది, ఖర్చులు పెరుగుతాయి. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 3 పసుపు వర్ణం దుర్తిగతిని శుభాలని కలిగిస్తుంది, అనుకూల దైవం శ్రీ మహాలక్ష్మి. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో విజయాలు వేగవంతంగా దగ్గరవుతాయి, అనుకూల పరిస్థితుల్ని సాధించగలుగుతారు, ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు వృశ్చిక రాశి వారిని పరిశీలించినట్టయితే మానసిక ప్రశాంతతకే చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి, ఆరోగ్య క్రమశిక్షణ లోపిస్తుంది, ఖర్చులు ఉక్కిరి బిక్కిరి చేసినప్పటికీ నిలదొక్కోగలుగుతారు, వ్యాపార వ్యవహారాల్లో ఆశించినటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు, విదేశీ లావాదేవీలు బాగా కలిసి వస్తాయి, ప్రయాణాల విషయంలో ఏర్పడినటువంటి పొరపాట్లు సవరించుకోగలుగుతారు, గృహ విషయాలు అనుకూలం. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది, అనుకూల దైవం శ్రీ మహావిష్ణువు. ఈరోజు ఈ రాశివారు శ్రీ మహావిష్ణువుని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా జన్మశని ద్వారా ఏర్పడేటువంటి అతి ప్రతికూలత తగ్గుతుంది, స్థిరాస్తి విక్రయాలు ఈరోజు మీకు లాభిస్తాయి. ఈరోజు ధనుసు రాశి వారిని పరిశీలించినట్టయితే ఆర్థిక వ్యవహారాల్లో మెరుగైనటువంటి మార్పులకే చేసేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి, సంబంధ బాంధవ్యాల్లో గతంలో కన్నా మెరుగైనటువంటి అవకాశాలను చేజిక్కించుకోగలుగుతారు, నూతన కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు, నష్టాలని భర్తీ చేసుకునేటువంటి కార్యక్రమ నిర్వహణ విజయవంతమవుతుంది, నూతన ఆశలు గృహరీత్యా దగ్గరవుతాయి, చేపట్టేటువంటి కార్యక్రమాల్లో ప్రోత్సాహానికి చేసేటువంటి ప్రయత్నాల్లో అభివృద్ధి పొందగలుగుతారు, నూతన కార్యక్రమాలను వృత్తిరీత్యా కూడా చేపట్టగలుగుతారు, ఉద్యోగ అవకాశాలకి చేపట్టేటువంటి ప్రయత్నాలు కలిసి వస్తాయి, వ్యాపార వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు తగ్గుతాయి, ప్రయాణాలు పర్వాలేదు. ఈరోజు మీ అదృష్ట సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది, అనుకూల దైవం మహాకాళి. ఈరోజు ఈ రాశివారు మహాకాళి అమ్మవారిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి, ఆర్థిక వ్యవహారాల్లో ఏర్పడినటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా దూరమవుతాయి, వ్యాపార నూతన ఒప్పందాలు ఈరోజు మీకు ఊరట కలిగిస్తాయి. ఈరోజు మకర రాశి వారిని పరిశీలించినట్టయితే సత్సంబంధాలు ఉన్నప్పటికీ కార్యక్రమ నిర్వహణలో లోపాలు వెలుగులోకి వస్తాయి, నూతన బాధ్యతలు బాగా పెరుగుతాయి, ఆర్థిక ఇబ్బందుల్ని అధిగమించలేకపోతారు,
నూతన కార్యక్రమాలను వృత్తి రీత్యా చేపట్టగలుగుతారు. ఉద్యోగ రీత్యా అభివృద్ధిగా చేపట్టేటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి, ఆనందాన్ని కలిగిస్తాయి, గృహ విషయాలు అనుకూలిస్తాయి, ప్రయాణాల ద్వారా ఆశించినటువంటి ప్రయోజనాలను పొందగలుగుతారు, విదేశీ లావాదేవీల విషయంలో ఏర్పడినటువంటి సమస్యలకు పరిష్కారాలు పొందగలుగుతారు. క్రమశిక్షణతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు ఆనందాన్ని కలిగిస్తాయి, విద్యాబలం చేకూరుతుంది. ఈ రోజు మీ అదృశ్య సంఖ్య 9 ఎరుపు వర్ణం ధైర్యాన్ని కలిగిస్తుంది, ప్రతికూల పరిస్థితిని దూరం చేస్తుంది. అనుకూల దైవం సుబ్రహ్మణ్య స్వామి. ఈ రోజు ఈ రాశివారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలను నిర్వహించడం ద్వారా ఆందోళనకర పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. కోర్టు సంబంధిత వ్యవహారాలు, ప్రక్రియలు, సంభాషణలు ఈ రోజు మీకు అనుకూలిస్తాయి. ఈ రోజు కుంభరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార వ్యవహారాల్లో జాగ్రత్తలు వహించాలి. సంబంధ బాంధవ్యాల విషయంలో ఆశించినటువంటి ప్రయోజనాలను వెంటనే పొందలేకపోతారు. కుటుంబ సఖ్యత లోపిస్తుంది. నూతన సమస్యలు వ్యాపార రీత్యా వెలుగులోకి వస్తాయి. ఆశించినటువంటి ప్రయోజనాలు ఉద్యోగపరంగా వెంటనే పొందలేకపోతారు. విద్యాపరమైనటువంటి చిక్కులు కొనసాగుతాయి. నూతన బాధ్యతలు పెరుగుతాయి. వ్యవహారాల్లో చుక్కెదురు పరిస్థితుల్ని అధిగమించలేకపోతారు. ఈ రోజు మీ అదృష్ట సంఖ్య 5 ఆకుపచ్చ వర్ణం రక్షణకి దోహదపడుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం లక్ష్మీ నరసింహస్వామి. ఈరోజు ఈ రాశివారు లక్ష్మీ నరసింహస్వామిని దర్శించి భక్తి శ్రద్ధలతో పూజాది కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సంకట పరిస్థితులు దూరమవుతాయి, చిరాకు పరిస్థితుల్ని దూరం చేసుకోగలుగుతారు. ఆరోగ్య పరీక్షలు ఈరోజు మీకు మేలును కలిగిస్తాయి. ఈరోజు మీనరాశి వారిని పరిశీలించినట్లయితే వ్యాపార దక్షత పెరుగుతుంది. శ్రద్ధతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ ద్వారా విజయాలు ఆశించగలుగుతారు. వృత్తి, వ్యాపార, ఉద్యోగ సంబంధిత కార్యక్రమాలు కలిసి వస్తాయి. నూతన కార్యక్రమాలు గృహరీత్యా చేపట్టగలుగుతారు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మానసిక ధైర్యంతో కూడినటువంటి కార్యక్రమ నిర్వహణ తద్వారా విజయాలు చేతికందుతాయి. స్థిరాస్తి విషయాలు లాభిస్తాయి. నూతన కార్యక్రమాలు ఉద్యోగపరంగా చేపట్టగలుగుతారు. అభివృద్ధికే చేపట్టేటువంటి కార్యక్రమాలు నిర్విరామంగా కొనసాగించగలుగుతారు. ఈరోజు మీ అదృశ్య సంఖ్య 2 తెలుపు వర్ణం ప్రశాంతతను పెంచుతుంది, ప్రతికూల పరిస్థితులను దూరం చేస్తుంది. అనుకూల దైవం ఈశ్వరుడు. ఈరోజు ఈ రాశివారు శివాలయాన్ని దర్శించి ఈశ్వరుడికి అభిషేకాది కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించడం ద్వారా ఆర్థిక వ్యవహారాల్లో అనువైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి, ఆనందాన్ని కలిగిస్తాయి. ఆర్థిక లావాదేవీలు, సంభాషణలు, ప్రక్రియలు ఈరోజు మీకు లాభిస్తాయి. శంకరాచార్యుల వారు శ్లోకం అంతా చెప్పాక నా నమస్కారము ఎవరికి విడుతోంది అన్న చోట పరమశివుణ్ణి ఒక పేరు పెట్టి పిలిచారు. శంకరాచార్యుల వారి వాంగ్మయంలో ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే వారు శ్లోకంలో ఏ పేరు పెట్టి పిలుస్తున్నారో శ్లోకం ఆ కోణం వైపుకి వంగిపోతుంది, చిట్ట చివరికి అటు ఒరిగిపోతుంది. వారు అప్పటి వరకు నిత్యాయ త్రిగుణాత్మనే పురజితే కాత్యాయనీ శ్రేయసే సత్యాయ ఆది కుటుంబినే అని మొదలుపెట్టి చిట్ట చివరకెళ్ళేటప్పటికీ సేయం నతిహి, ఈ నమస్కారము శంభవే శంభుమూర్తికి దక్కుతోంది అన్నారు. శంభుమూర్తి అంటే శంభు ఒకడు, శివుడు ఒకడు కాడు, ఇద్దరు ఒకటే. మరి శంభవే అండం ఎందుకు అంటే శంభావయతీతి ఇది శంభు. శం అంటే సుఖము, నేను సుఖంగా ఉన్నాను అన్న భావన కల్పించేవాడెవరో ఆయన శంభుమూర్తి. పరమశివుడు లోకాలకన్నిటికీ కూడా సుఖాన్ని సంతోషాన్ని కల్పిస్తాడు. సుఖాన్ని సంతోషాన్ని కల్పించగలిగినటువంటి పరమేశ్వరుడు ఈ లోకంలో మూడు రూపాలతో తిరుగుతూ ఉంటాడు సుఖాన్ని కల్పించడానికి. ఆ మూడు రూపాలు అత్యంత ప్రధానమైనటువంటి రూపాలు. సాక్షాత్ పరమేశ్వర స్వరూపంగా ఉండే మొదటివాడెవరు అంటే తండ్రి. అందుకే మయస్కరాయచ అంటుంది రుద్రంలో అష్టమానవాకం. తండ్రిని మించి కొడుకుని సుఖపెట్టగలిగినటువంటి వాడు లోకంలో ఇంకొకడు ఉండడు. తాను ఎంత కష్టపడిపోనివ్వండి, తన డబ్బు పోనివ్వండి, ఏమైపోనివ్వండి, నా కొడుకు సుఖపడితే చాలు, నేను నాకు కష్టం వచ్చినా పర్వాలేదు, మా అబ్బాయి బాగుండాలి, నా కొడుకు బాగుండాలని తాపత్రయపడేటటువంటి వాడు లోకంలో ఎవరు అంటే తండ్రి. అందుకే శాస్త్రంలో ఒక మాట అంటారు, తండ్రి కలిగిన పిన్నిధానమేలా అంటారు. తండ్రి బ్రతికున్నాడు అనుకోండి,
ఇక కొడుక్కి వేరే ఐశ్వర్యం అక్కర్లేదు, తండ్రిని మించిన ఐశ్వర్యం లేదు. తండ్రి ఎక్కడ ఎప్పుడు పూజ చేయనివ్వండి, కోరుకునేది ఏది అంటే తన బిడ్డలు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. కొడుకంటే తండ్రికి అంత ప్రీతి ఉంటుంది. కొడుకు యొక్క అభ్యున్నతి కొరకు అహరహం శ్రమిస్తాడు. ఏం చేసినా ఆ కొడుకు సంతోషంగా ఉండాలన్నదే తాపత్రయం. తాను అద్దింట్లో ఉంటాడు, కొడుక్కి సంతిళ్ళు ఉండాలని కోరుకుంటాడు. తనకి కారు లేదు, తన కొడుకు మాత్రం కారులో తిరగాలని కోరుకుంటాడు. ఓ మంచి కోడలు వచ్చి కొడుకు కోడలు సంతోషంగా ఉంటే మొట్టమొదట సంతోషించేవారు ఎవరు అంటే తల్లి కాదుట, తండ్రి సంతోషిస్తాడు. మంచి కోడలు వచ్చినప్పుడు మొదట సంతోషించేవాడు ఎవరంటే తండ్రి. అమ్మయ్యా నా కొడుకు సుఖపడ్డాడని ఎంత ఆనందపడిపోతాడోట, అనుకూలమైనటువంటి ఇల్లాలు, నా కొడుకు ఎంత సంతోషంగా ఉన్నాడో అని. అందుకే పరమశివుడు ఈ లోకంలో మొదట ఏ రూపంలో తిరుగుతాడంటే తండ్రి రూపంలో తిరుగుతూ ఉంటాడు. నా తండ్రి నాకు మాత్రం ఎప్పుడూ పరమశివుడే. తన బిడ్డల పట్ల తండ్రికి అంత ప్రేమ ఉంటుంది. ఇక రెండవ వాడు ఆచార్యుడు, గురువు. గురువుని మించినటువంటి దైవం ఈ లోకంలో ఇంకొకటి ఉండదు. ఆ నమ్మకం, ఆ విశ్వాసం ఎవరికి ఉంటుందో వాళ్ళకి గురువు వలన అనుగ్రహం కలుగుతుంది. ఆ విశ్వాసం లేని నాడు ఎలా కలుగుతుంది? కలగదు. గురువు శాస్త్రాన్ని ఆధారం చేసుకుని మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం లేని జ్ఞానాన్ని ఇస్తాడు. అందుకే గురువు రూపంలో ఈ లోకంలో తిరిగేవాడెవరంటే పరమశివుడే తిరుగుతూ ఉంటాడు. అందుకే గురువుగారికి చేసినటువంటి నమస్కారం ఏం చేస్తుంది అని అడిగింది శృతి. పరమశివునికి అందుతుంది. పరమశివునికి నమస్కరిస్తే ఒక లక్షణం ఉంటుంది, పాపము వలన వస్తున్నటువంటి ప్రతిబంధకములు తొలగిపోతాయి. అందుకే గురువు పరమశివ స్వరూపమై ఈ లోకంలో తిరుగుతూ ఉంటాడు. మూడవ వాడు శివుడు, శివుడిగా దేవాలయాల్లో మనకి దర్శనమిస్తాడు. జ్ఞానం కలిగితే అంతటా శివుడే. ఇదిగో ఈ స్థితిని లోకంలో కల్పించాలి అంటే పరంపరాగతంగా ప్రత్యుత్పత్తి జరగాలి. జరిగిన నాడు కదూ నేను నా బిడ్డని కన్నాను, నా కొడుక్కి నేను శివుణ్ణి, నా కొడుకు వాడి కొడుక్కి శివుడు, నా మనవడు నా మునిమనవడికి శివుడు. అలా శివుడు లోకంలో పరంపరాగతంగా నడవాలి అంటే వివాహ వ్యవస్థ నిలబడాలి. దానికి మూలం ఎక్కడుంటుంది? పార్వతీ పరమేశ్వరులు ఇద్దరు మూలం. ఆయన శరీరంలో వామభాగమునందు మొట్టమొదట స్త్రీస్వరూపం ప్రకాశించింది కాబట్టి లోకంలో ఆడ మగ అన్న విభాగం వచ్చి పరస్పర ఆకర్షణ కలిగి తేజోవంతమైన సంతానమంకురించి ఆ సంతానమునకు తండ్రి ఉండి ఆ తండ్రి గురువై మళ్ళీ వేరు ఆచార్యుడు శాస్త్రము తెలిసినటువంటి గురువు ఉండి ఉత్తమ పదంలో నడిపిస్తాడు. శంభవే అన్నారు శంకరాచార్యులు వారు. శంభవే అంటే కేవలం సుఖాన్నివ్వడం కాదు తండ్రి, ఏదో కారు కొనిపెట్టడం ఓ ఇల్లు కొనిపెట్టడం కాదు. తండ్రి గాయత్రీ మహామంత్రాన్ని ఉపదేశం చేస్తాడు, అక్షరాభ్యాసం చేయిస్తాడు. చేయించి ఒకవేళ ఉపనయనం చేసేటటువంటి స్థితిలో పుట్టకపోతే పిల్లలు, ఉపనయనం పొందడానికి అధికారం ఉన్న కుటుంబంలో పుట్టలేదనుకోండి, మరి అప్పుడు ఏమండి గాయత్రీ మహామంత్రం ఉపదేశం చేయలేడు కాబట్టి తండ్రి గురువు కాదా? అంటే తండ్రి గురువు కాకుండా పోడు. చదువు నేర్పించడానికి ప్రయత్నించాడు కాబట్టి, కష్టపడి డబ్బు తెచ్చి కొడుకుని చదివించాడు కాబట్టి తండ్రి గురువే. అటువంటి గురువైనటువంటి తండ్రిని గౌరవించడం సాక్షాత్తు పరమశివుణ్ణి గౌరవించడం. అందుకే లోకంలో తండ్రి విషయంలో మర్యాద ఒకటి ఉంటుంది. ఏమిటి తండ్రికి చేసే మర్యాద అంటే, కొడుకు అనేటప్పటికీ ఆ చాలు నా జీవితానికి అనిపించగలిగిన కొడుకు అంటే తండ్రి కొడుకుల మధ్య ఆనుకూల్యత అన్న మాటకు అర్థం ఏమిటంటే, తండ్రి ఎంత కష్టపడి ఇంటికి రానివ్వండి, కొడుకు గబగబా చెంబుడు నీళ్లు పట్టుకుని బయటికి వస్తాడు, నాన్నగారు కాళ్ళు కడుక్కోండి అని. నాన్నగారు కాళ్ళు కడుక్కోండి అని కొడుకు ఎదురొస్తేట తన ప్రతిరూపమైనటువంటి కొడుకుని చూసుకుని తండ్రి మురిసిపోతాడు, తన కష్టమంతా మరిచిపోతాడు. తండ్రి కొడుకుల మధ్య ఉండేటటువంటి అనుబంధం అంత గొప్పగా ఉంటుంది అంటుంది శాస్త్రం. అందుకే ఒక వయస్సు దాటిపోయిన తర్వాత ఇక కొడుకు దగ్గరికి వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారు అంటే మయస్కరాయచ ఆ కొడుకుని చూడడంలో తండ్రికి ఆయుర్దాయం పెరుగుతూ ఉంటుంది.
కొడుకుతో తో కలిసి ఉండడంలో ఆయుర్దాయం పెరుగుతుంది. ఆ కొడుకుతో కలిసి అన్నం తినడంలో, కొడుకుతో కొడుకుని ముట్టుకోవడంలో, రాత్రి తండ్రి కాళ్ళు కొడుకు ఒత్తడంలో తండ్రి అపారమైన శాంతిని పొంది తండ్రి యొక్క ఆయువు పెరుగుతుంది. అంతటి గొప్ప స్థితిని కొడుకు పొంది ఉంటాడు. ఆ కొడుక్కి తండ్రిగా గురుస్వరూపంగా తండ్రి అంత వైభవోపేతంగా నిలబడతాడు. దీనికి మొట్టమొదట నిలబడినటువంటి కుటుంబం ఆది కుటుంబం, మొదటి కుటుంబం. ఎవరిది? భార్య, భర్త, ఇద్దరు కొడుకులు, పార్వతీ పరమేశ్వరులు, విఘ్నేశ్వరుడు, సుబ్రహ్మణ్యుడు, మనందరం ఆయన సంతానమే. అందుకే నమ్మితి నామనంబున సనాతనులైన ఉమామహేషులను మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ, మీటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ, హరిన్ పతిచేయుమమ్మ, నిన్ను నమ్మిన వాటికెన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరీ అంటాడు. అందుకే ఆ పార్వతీ పరమేశ్వరులిద్దరూ కూడా సనాతనులైన ఎప్పటి వాళ్ళు, వాళ్ళిద్దరూ తల్లిదండ్రులు. అసలు నిజానికి అమ్మా అంటే ఒక వయసు వచ్చిన తర్వాత మెల్లిగా మనసు ఏమైపోవాలంటే అమ్మ ఉండదు. కొన్నేళ్ళు అయిపోయిన తర్వాత అమ్మ వెళ్ళిపోతుంది. అది సహజం. లోకంలో కొడుకు ముందు వెళ్ళాడు, అమ్మ ముందు వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అమ్మా అని ఎవరిని పిలవాలి? ఆ పిలుపు ఆగకూడదు. ఎవరిని పిలవాలి అమ్మా అని అంటే అమ్మవారిని పిలవాలి. అమ్మా అయ్య అటంచు ఎవరిని నేనన్నం శివాని నేను సుమి, నీమది తల్లిదండ్రులటంచుం చూడగాబోకు నాకిమ్మై తల్లి తండ్రి గురుడు నీవే కాక, ఈ సంసారపుంచిమ్మంచీకటి కప్పకుండ కనుమా శ్రీకాళహస్తీశ్వర అని అడుగుతాడు దుర్జటి. అమ్మా అని ఎవరిని పిలిచినా ఆ పరదేవతని. కాబట్టి అమ్మా అయ్యా అంచు నేనెవ్వరిని అన్నం శివాని నేను సుమి. అయ్యా ఇలా రండి అన్నాను అనుకోండి, శివ ఎవరినో పిలిచాను అనుకోకు నిన్నే అంటాడు దుర్జటి. ఆది కుటుంబిని, మొట్టమొదటి కుటుంబం అదే. అక్కడి నుంచి ఇంతమంది పుట్టుకొచ్చారు. ఇంతమంది ఎక్కడి నుంచి వచ్చారు అంటే పరమశివుని నుండే ఇంత ఉత్పత్తి జరిగింది. అందుకే అంత అన్ని లోకములకు కూడా తల్లిదండ్రులు ఎవరు అంటే వాళ్ళిద్దరే. చిత్రం ఏమిటంటే లోకంలో మనందరి అందరికీ కూడా కర్తవ్యం ఏమి అంటే ఆయనని చేరిపోవాలి. ఆయనని చేరిపోవాలంటే ఆయన దగ్గర లక్షణం ఉంది, రెండు చేతులు ఎత్తి నమస్కారం చేస్తే మన కోరిక తీరుస్తాడు. కానీ అలా సుఖమనుభవిస్తూ ఉండిపోవడం కాదు జీవితంలో. అన్నిటికన్నా కావలసింది ఏది అంటే చిరంజీవం నేవక్షపిత పశుపాశ వ్యతికర పరానందాభిక్యం రసయతి రసం తద్భజనవాన్ అంటారు సౌందర్యలహరిలో శంకరాచార్యుల వారు. చాలా కాలం శతాయుష్మాన్ భవ, నూరేళ్లు బతకాలి, అందులో తప్పేం లేదు. నేను నూరేళ్ళు ఉండాలని కోరుకోవాలి ప్రతివాడు. అర్ధాయుష్కుడిగా వెళ్ళిపోవాలని కోరుకోకూడదు, నూరేళ్ళు ఉండాలి. చిరంజీవన్నేవ బాగుంది, కానీ ఇంకా సుఖాలు అనుభవిస్తూ అలా ఆనందం అనుభవిస్తూ కూర్చోడానికే కాదు. క్షపిత పశుపాశవ్యతికర, సంసారంలో ఉండి సుఖాలు అనుభవించి 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 ఒక స్థితిలో ఏమవ్వాలంటే ఈ సుఖాలన్నీ సుఖాలా అన్న వైరాగ్య సుఖం కలగాలి. అది శం. శం అంటే పుట్టినప్పుడు తల్లి ఉండాలి, పెద్దవాడయ్యే వరకు తల్లి ఉండాలి. చక్కగా తల్లిని సేవించాలి, తల్లితో నోములు వ్రతాలు చేయించాలి. నా కొడుకు ఎంత మంచివాడో తెలుసా అని ఆ అమ్మ పొంగిపోయి 10 మందికి చెప్పుకోవాలి. ఆ అమ్మ తన చేతుల మీద వెళ్ళిపోవాలి. తాను చెయ్యవలసినవన్నీ తల్లికి చెయ్యాలి, తండ్రికి చెయ్యాలి. చేసి ఇన్ని సుఖాలు అనుభవించిన తరువాత ఎన్ని అనుభవించానండి సుఖాలు జీవితంలో, ఈ సుఖాలన్నీ సుఖమా, వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి అని వైరాగ్య సుఖాన్ని పొందాలి. దేనితోటి? సంగము లేకుండా, పొంగు కుంగు లేకుండా ఒక్కలా ఉండగలిగినటువంటి స్థితి ఏర్పడాలి. అది నిజమైన శం, అది వైరాగ్య సుఖం. ఆ సుఖం రానంతసేపు మనిషి ఒడుదుడుకులలో కొట్టుమిట్టాడుతూనే ఉంటాడు. కలిసి వస్తేనే నేను సంతోషిస్తానన్నారనుకోండి, ఎన్నాళ్ళు మీరు సంతోషంగా ఉండగలరు? నిద్ర లేచిన దగ్గర నుంచి ఎప్పుడో అప్పుడు ఏదో ఒకటి ఏర్పడుతూనే ఉంటుంది. ఏదో భార్య పచ్చడి చేసింది, భోజనంలో వడ్డించింది, అందులో ఉప్పు లేదు, గుడ్డలు బాదుకోక్కర్లేదు, సాధన చెయ్యాలి.
పెళ్ళై పాతికేళ్ళు దాటింది. పాతిక సంవత్సరాల నుంచి నేను తినడానికి యోగ్యంగా వండి పెడుతూనే ఉంది. ఇవాళ ఒక్కరోజు ఏ పొరపాటు జరిగిందో, ఉప్పు మర్చిపోయింది. దానికి అంత గుండెలు బాదుకోవడం ఎందుకు? బాగుందో, చక్కగా ఉంది, కాకపోతే కొద్దిగా ఉప్పు అని భోజనం చేశాక చెప్తే చాలు. అంటే ఇప్పుడు పొంగు లేదు, కుంగు లేదు, బాగా ఉంది. ఎప్పుడు ఉండలేదు బాగా అనుకుంటాడు. సాక్షి మాత్రంగా ఉంటాడు, ఉద్వేగమునకు వశుడు కాడు. జరుగుతున్న దాన్ని సాక్షిగా చూస్తూ ఉంటాడు. ఆ వైరాగ్య సుఖం తెలియాలి అంటే చెప్పులిప్పడం రావాలి. పట్టు విడుపు అంటారు, ఇది వస్తే తప్ప వైరాగ్య సుఖానికి వెళ్ళలేడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వైరాగ్య సుఖము అంటే ఒక స్థితిలో ఎత్తు పల్లముల ఎందు సమానమైనటువంటి స్థితికి చేరిపోవాలి కర్తవ్యం పూర్తయిన తర్వాత. ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. ట్రిపుల్ ఎక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభ నక్షత్రం అంశానికి స్వాగతం. పాడ్యముతో కూడిన బుధవారం జ్యేష్ఠ నక్షత్రము. మనం చేసే పనిలో ఆలోచనలో పెద్దల అనుగ్రహాన్ని తీసుకొని కనుక చేసినట్లయితే పాడ్యమీ ప్రభావం నుండి బయటకు రావచ్చు. ప్రతిపత్ పాఠనాశాయ అనధ్యయన తిథులు ఎక్కడ వచ్చినా ఆలోచించి ఒకటికి రెండు సార్లు చేయాలి. ప్రధానంగా విద్యా సంబంధమైన పనులు చేస్తున్నప్పుడు విద్యార్థులు కోణ విద్యను అభ్యసించేవారు అంటే ఆంగ్ల విద్య పరంగా చేసేటటువంటి ప్రతి ప్రయత్నము సిద్ధిస్తుంది. వేద విద్య మాత్రం ప్రారంభించకూడదు, ఎందుకని అనధ్యయన తిథి కాబట్టి. అలాగే వ్యాపార సంబంధమైన పనులు కొత్తగా ప్రారంభించేవి మాత్రం ప్రారంభించద్దు. ఇప్పటికే మనం వ్యాపారంలో ముందుకు వెళుతున్నాము, అందులో కొన్ని అభివృద్ధి సంబంధమైన నిర్ణయాలు తీసుకోవాలి, వ్యాపారం బాగా కలిసి రావట్లేదు అనేవారు మాత్రం ఈ రోజున విష్ణుమూర్తి పూజ చేసి బుధ స్తోత్రం చదువుకొని వ్యాపార సంబంధమైన పెట్టుబడులు, వ్యాపార సంబంధమైన లావాదేవీలు, చర్చలు, ఆర్థిక సంబంధంగా మనం ధనాన్ని దాచుకోవటం, అలాగే బ్యాంకులకు వెళ్ళి మనం చేసుకునేటటువంటి పనులు ఇవన్నీ సహకరిస్తాయి. అలాగే సాంకేతిక పరంగా చేసే ప్రతి ప్రయత్నము, ప్రతి ఆలోచన, ప్రతి మాట ఉపకరిస్తుంది. ప్రదోషంలో విష్ణు దేవాలయాలకు వెళ్ళి విష్ణుమూర్తిని దర్శించడం చాలా మంచిది. ఇక రేపు ఆచరించదగిన అంశాలను పరిశీలన చేసినట్టయితే ప్రధానంగా విదయతో కూడిన గురువారం సకల కార్యసిద్ధికి మూలం. అలాగే నక్షత్రాన్ని పరిశీలన చేస్తే మూలా నక్షత్రము శుభయోగము తైతుల కరణం. మూల అంటే సరస్వతి వారి నక్షత్రం. గురుగ్రహం జ్ఞానానికి సంబంధించిన వారం, అలాగే విద్య జ్ఞానానికి సంబంధించిన తిథి. ఈ తిథి, వార, నక్షత్రము, యోగము, కరణము అనుకూలంగా ఉన్నాయి. ప్రధానంగా శుభయోగం, అసలు యోగం పేరే శుభ, ఎటువంటి పనైనా నిర్విఘ్నంగా నెరవేరుతుంది, విఘ్నాలు లేకుండా. అన్ని మంచి పనులు చేసుకోవడానికి జ్యేష్ఠమాసంలో రేపటి రోజు చాలా మంచిని సూచిస్తోంది. ప్రారంభంలోనే మంచి వచ్చింది. జ్ఞాన సంబంధమైన, అలాగే సమాచార సంబంధమైన, సాంకేతిక సంబంధమైన, విదేశ సంబంధమైన కొన్ని మొండి చర్చలు ఎన్నాళ్ళ నుంచో ఇబ్బందిగా ఉంది. తగాదాలు, గొడవలు, సమస్యలు, భయం ఇలాంటివన్నీ ఉన్నాయి. వీటన్నిటినీ పరిష్కరించుకోవడానికి రేపు చేసేటటువంటి రాయబారాలు, ప్రయత్నాలు, సమాచారం అంతా అనుకూలంగా ఉంటుంది. పేరులో పెన్నిధి అంశానికి స్వాగతం. కు ఘ ఞ ఛ ఆర్ద్ర. మనం నక్షత్ర క్రమంలో వస్తున్నాం. ఈ నక్షత్ర క్రమంలో అవకహడ చక్రాన్ని వినియోగించుకుంటూ వస్తున్నాం. ఇక్కడ ఆరుద్ర నక్షత్రం మూడో పాదంలో జ్ఞా అనేటటువంటి నామం ఉన్నది. అంటే జ్ఞాన, జ్ఞానేశ్వర్, జ్ఞాన ప్రసూనాంబ ఇలాంటి పేర్లు. ఈ పేరుకు సంబంధించినటువంటి పేరులో పెన్నిధి ఎవరు? ఈ విషయాన్ని మనం పరిశీలన చేస్తే ప్రధానంగా జ్ఞా అంటే బుధుడు అని అర్థము, పండితుడు అని, తెలివిగలవారు అని, భైరవ బీజము అని తెలియజేస్తుంది. భైరవ బీజం అంటే ధారణా బీజం. జ్ఞా అనే పేరు కనుక ఎక్కడైతే ఉంటుందో వాళ్ళకి జ్ఞానం అపారంగా ఉంటుంది. సర్వజ్ఞ అది తెలిసిన వాళ్ళే ఉంటారు. జ్ఞాన సరస్వతి వాసరాపీఠనలయ్యే, జ్ఞాన ప్రసూనాంబ మనకి కాళహస్తుల అమ్మవారు, జ్ఞానేశ్వర్. అలాగే ఇది హయగ్రీవ బీజం కూడా.
ज्ञानांजन शलाकय चक्षुरुन्मीलितं येन तस्मै श्री गुरवे नमः ज्ञानानंदमयं देवं निर्मल स्फटिकाकृतिं ज्ञानं एक्कडुंटुंदो अक्कड आनंदं उंटुंदि आनंदान्नि आश्रयिंचि ज्ञानं उंटुंदि ఈ పేరు గలవారికి మానసికమైన జ్ఞానం ఉంటుంది అలాగే ఇహలోక పరలోక పుణ్యం ఉంటుంది మంచి నామము ఎవరి పేరులో జ్ఞా అనే అక్షరం ఉంటుందో అజ్ఞా అక్షరంతో ప్రారంభమవుతుందో పేరు వాళ్ళకి సాక్షాత్తు బ్రహ్మ అధిష్టాన దైవంగా ఉన్నారు అంటే వేదముల చేత రక్షించబడుతూ ఉంటారు బ్రహ్మము అంటే వేదము ఈ బ్రహ్మ పదార్థాన్ని ప్రతిరోజు పారాయణం చేస్తారు కాబట్టి వీళ్ళు పండితులు బ్రాహ్మణులు అంటే బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి వారు జ్ఞానము అతీతంగా ఉన్నటువంటి నామము భైరవ బీజంతో కూడినది అంటే రక్షణ బీజము భీతి లేని బీజము భయము లేని బీజము భయం ఎక్కడ ఉండకూడదు ధర్మాన్ని కాపాడటంలో భయం ఉండకూడదు ధర్మాన్ని రక్షించడంలో భయం ఉండకూడదు ధర్మానుష్ఠాన సిద్ధి పరిపూర్ణంగా ఉంటుందని చెప్తోంది అదృష్టవారం గురువారం అదృష్ట దైవం సాక్షాత్ బ్రహ్మదేవుడు రేపటి శుభమస్తు కార్యక్రమంలో ఛ అనే అక్షరంతో పేరు మొదలయ్యే వారి అదృష్ట యోగం ఏ విధంగా ఉంటుందో పరిశీలన చేద్దాం త్రిబులెక్స్ డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికకి స్వాగతం ఈ శీర్షికన 32 గణపతుల సమాహారంలో సంకటహర గణపతిని సిద్ధి గణపతిని ఎటువంటి విధి విధానాలతో పూజించాలో తద్వారా ఎలాంటి ప్రయోజనాలను సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం 32 గణపతుల సమాహారంలో అద్భుతమైనటువంటి ఫలితాలనిచ్చే గణపతి సంకటహర గణపతి దైనందిన జీవితంలో మనకి ఎటువంటి కష్టాలు సంభవించినా సరే ఆ కష్టాల నుంచి వెంటనే బయటపడాలంటే సంకటహర గణపతిని పూజించాలి ఈ సంకటహర గణపతి ఎర్రటి శరీర రంగుతో ప్రకాశిస్తూ ఉంటాడు ఎర్ర తామర పువ్వులో కూర్చుని ఉంటాడు ఈ సంకటహర గణపతి పచ్చటి శరీర కాంతితో ప్రకాశిస్తూ నల్ల కలువ పువ్వును చేతిలో ధరించి ఉన్నటువంటి బాలాదేవిని కూడా ఆయన ఎడమ తొడ మీద కూర్చోబెట్టుకుని ఉంటాడు సంకటహర గణపతికి 4 చేతులు ఉంటాయి ఆయనకున్నటువంటి 4 చేతులలో ఎడమవైపు ఉన్నటువంటి చేతులలో పాయస పాత్ర పాశము కుడివైపు ఉన్నటువంటి చేతులలో వరదహస్తము అంకుశము ధరించి ఉంటాడు ఈ విధంగా ఉన్నటువంటి సంకటహర గణపతి చిత్రపటాన్ని మీ గృహంలో పూజా మందిరంలో బుధవారం నాడు ఒక ఎరుపు రంగు వస్త్రం మీద ఉంచాలి సంకటహర గణపతి చిత్రపటానికి ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షింతలతో పూజ చేయాలి అలాగే సంకటహర గణపతికి గరికను అలంకరించడం ద్వారా సంకటహర గణపతి చిత్రపటం ముందు 5 ఎరుపు రంగు ఒత్తులు వేసి దీపారాధన చేయటం ద్వారా స్వామి యొక్క అనుగ్రహాన్ని సులభంగా పొంది సకల కష్టాల నుంచి చాలా తొందరగా బయటపడవచ్చు అలాగే సంకటహర గణపతిని పూజించిన తర్వాత స్వామికి ముద్ద కర్పూరంతో హారతి ఇవ్వాలి స్వామివారికి బెల్లం ముక్క నివేదన చేయాలి సంకటహర గణపతికి ప్రీతిపాత్రమైనటువంటి ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసాం స్మరే నిత్యం ఆయుః కామార్థ సిద్ధయే అనే శ్లోకం చదువుకోవాలి ఈ శ్లోకం చదువుకుంటూ ఎర్రటి పుష్పాలతో కుంకుమ కలిపిన అక్షింతలతో స్వామివారిని పూజించి బెల్లముక్క నివేదన చేసినట్లయితే సంకటహర గణపతి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొంది జీవితంలో ఎటువంటి కష్టాలు సంభవించినా సరే ఎటువంటి సంకటాలు సంభవించినా సరే ఆ కష్టాల నుంచి చాలా సులభంగా బయటపడవచ్చు అలాగే మనం తలపెట్టే సర్వ కార్యాలలో విజయాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఇంటర్వ్యూలకు వెళ్ళే సమయంలో ఇంటర్వ్యూలలో విజయాన్ని సాధించడానికి పోటీ పరీక్షలకు వెళుతున్నటువంటి తరుణంలో విద్యార్థులు ఎవరైనా పోటీ పరీక్షలలో అత్యున్నత స్థాయిలో రాణించటానికి కీలకమైనటువంటి ఆర్థిక పెట్టుబడులు కీలకమైనటువంటి ఆర్థిక లావాదేవీలు నిర్వహిస్తున్న తరుణంలో ఆర్థిక పరమైనటువంటి విషయాలలో విజయాన్ని సిద్ధింపజేసుకోవటానికి సిద్ధి గణపతి పూజను తప్పనిసరిగా నిర్వహించాలి సిద్ధి గణపతి పూజను నిర్వహించడం ద్వారా అంతఃశత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవటానికి ఆస్కారం ఎంతగానో ఉంది సిద్ధి గణపతి పసుపు రంగులో ప్రకాశిస్తూ ఉంటాడు సిద్ధి గణపతికి 4 చేతులు ఉంటాయి ఆయనకున్నటువంటి 4 చేతులలో పరశువు పూలగుత్తి మామిడి పండు చెరకుగడ ధరించి ఉంటాడు తొండంతో నువ్వుల కుడుమును పట్టుకుని ఉంటాడు ఆ విధంగా ఉన్నటువంటి సిద్ధి గణపతి చిత్రపటాన్ని
బుధవారం నాడు మీ గృహంలో పూజాపీఠం మీద ఒక పసుపు రంగు వస్త్రం మీద ఏర్పాటు చేసుకోవాలి. సిద్ధి గణపతి చిత్రపటానికి పసుపు కలిపిన అక్షింతలతో పసుపు పచ్చటి పూలతో పూజ చేస్తూ ఉండాలి. అలాగే సిద్ధి గణపతి చిత్రపటం ముందు మూడు ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. సిద్ధి గణపతికి పసుపు పచ్చటి పూలతో పూజ చేస్తున్న తరుణంలో ప్రతి ఒక్కరూ కూడా పక్వచూత ఫలపుష్ప మంజరి చేక్షుదండ తిల మోదకై సహా ఉద్వహన్ పరశుమస్తుతే నమః శ్రీ సమృద్ధియత హేమపింగళ అనే శ్లోకాన్ని చదువుకుంటూ సిద్ధి గణపతికి సంబంధించిన పూజని చేయాలి. లేదా ఓం శ్రీ సిద్ధి గణపతయే నమః అనేటటువంటి మంత్రాన్ని చదువుకుంటూ పసుపు పచ్చటి పూలతో పసుపు కలిపిన అక్షింతలతో సిద్ధి గణపతిని పూజించాలి. సిద్ధి గణపతి ప్రీతి కోసం పసుపు పచ్చ రంగులో ఉన్నటువంటి అరటి పండును నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించాలి. వచ్చే బుధవారం శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన విద్యా ఉద్యోగ వ్యాపారాలలో విశేషంగా రాణించటానికి 32 గణపతి రూపాలలో గణపతిని ఎటువంటి విధి విధానాలతో పూజించాలో పరిశీలిద్దాం. రేపటి శుభమస్తు కార్యక్రమంలో శుభయోగం శీర్షికన జంట గ్రహాలైనటువంటి గురువు కేతువు ఈ గ్రహాల యొక్క దోషాలను నివారింపజేసుకోవటానికి ఎటువంటి దానాలను నిర్వహించాలో పరిశీలిద్దాం. XXX డిటర్జెంట్ సోప్ శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. ప్రత్యక్ష సాక్షిభూత దైవం సూర్య భగవానుడు. ఆ సూర్యశక్తి ప్రభావం మీ గృహానికి ఆనందాన్ని అదృష్టాన్ని ప్రసాదిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఏ ఇంటిలో సూర్యకిరణాలు అత్యధికంగా ఆ వరండా అంతా కూడా పడతాయో లోపలికి ప్రవేశిస్తాయో ఆ గృహంలో ఆరోగ్యకరమైనటువంటి వాతావరణం ఎప్పుడూ ఉండి తీరుతుంది సుమా. అందుచేత గృహాన్ని నిర్మాణం చేసేటప్పుడు సూర్యకిరణాలు అత్యధికంగా గృహం లోపలికి పడే విధంగా నిర్మాణం చేసుకోవటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకమే. సూర్యరశ్మి ప్రకృతి ప్రసాదించిన అమూల్య వరం కాబట్టి భవనంలో దీన్ని యథాశక్తి సంగ్రహించి ప్రకాశవంతం చేయాలి. కృత్రిమ కాంతిని వీలైనంత తక్కువగా ఉపయోగించాలి. ఇంట్లోని ప్రతి గది ఉపయోగాన్ని బట్టి అక్కడ వెలుతురు ప్రసరించే ఏర్పాటు చేయాలి. పడక గదిలో వెలుతురు అనేటువంటిది మధ్యమంగా ఉండటం వల్ల ఆ గదిలో వాస్తు దోషం నివారించబడుతుంది సుమా. దంపతుల మధ్య మనస్పర్ధలు లేకుండా చక్కటి జీవన సౌఖ్యాన్ని పొందటానికి కూడా ఈ వాస్తు సూత్రాన్ని పాటించక తప్పదు. సూర్యకిరణాలు తప్పనిసరిగా పడి తీరాలి. ఇంట్లో డ్రాయింగ్ రూమ్ ఉన్న చోట అత్యధిక వెలుగు ప్రసరించేలా చూసుకోవటం సర్వే సర్వత్రా కూడా శుభదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. ఇక్కడ సూర్యకాంతి తగినంత ప్రసరించకపోతే కృత్రిమ వెలుగునైనా సరే తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోండి. మీ భవనం గనక తూర్పు దిక్కుకు అభిముఖంగా ఉంటే అటువైపున ఉన్న తలుపులు కిటికీలు ఎక్కువ సమయం తెరిచి ఉంచడం చాలా మంచిది. తూర్పు దిశాభిముఖంగా ఇల్లు ఉన్నవారు అదృష్టవంతులు. సూర్యకాంతి వారి యొక్క అదృష్టాన్ని వృద్ధి చేస్తుంది. అందుచేత ఉదయం నిద్ర లేవగానే ఆ దిక్కున ఉన్న కిటికీలు తలుపులు తప్పనిసరిగా తెరచి ఉంచాలి సుమా. కిటికీలకు తెరలు వేయటం అవసరం లేదు, అయినా వేయాలనేటువంటి కోరిక ఉన్నవారు ఆ తెరలన్నీ పారదర్శకంగా ఉండేవిగా ఏర్పాటు చేసుకోవటం ఉత్తమం. అంతే వెలుతురు ప్రవేశిస్తున్న వ్యక్తిగత గోప్యతకు అంతరాయం ఉండనే ఉండదు. కిటికీలకు ఆధునిక పద్ధతిలో అద్దాల తలుపులు పెట్టదలుచుకుంటే అద్దాలలో నుంచి సూర్యకాంతి లోపలికి ప్రవేశించేటట్టుగా అమర్చుకోండి. అద్దాల తలుపులు ఉన్న కిటికీలకు
తెరలు వేయన అవసరం లేదు కదా ఇంటి ముఖద్వారం ఉత్తరాభిముఖంగా గనక ఉంటే దాని నుంచి పూర్తి లాభం పొందాలి అటువైపు ఉన్న కిటికీలు తలుపులు పగలంతా కూడా తెరిచి ఉంచడం వల్ల ఇంట్లోని అభివృద్ధికరమైనటువంటి ప్రభావాలు మరింతగా వృద్ధిలోకి రావడానికి ఆస్కారం ఎంతగానో ఉన్నది ఇంట్లో పిల్లలు పరీక్షల్లో ఉత్తీర్ణులు కాకపోవడం ప్రయత్నం చేశాక కూడా వైఫల్యం కలుగుతూ ఉంటే స్టడీ రూమ్ కు ఉత్తర దిశను వీలైనంత తెరిచి ఉంచేటువంటి ప్రయత్నం చేయండి తప్పక సత్ఫలితాన్ని పొందడానికి ఆస్కారం ఉంది వంటగదిలో వాస్తు దోషం గనక ఉంటే ఇల్లాలికి వంట చేయాలి అనేటువంటి ఉత్సాహం కూడా ఉండదు వండిన వంట రుచికరంగా కూడా ఉండదు ఒక్కోసారి అనారోగ్యానికి కూడా దారి తీస్తుంది కాబట్టి ఇల్లాలికి ఆరోగ్యం సరిగా ఉండాలి అంటే మీ వంట గదిలో కూడా తూర్పు దిశలో తప్పనిసరిగా కిటికీలు ఏర్పర్చండి ఆ కిటికీలలో నుంచి సూర్యరశ్మి కిరణాలు మీ వంటగదిలోకి పడి తీరాల్సిందే వంటగదిలో గ్యాస్ స్టవ్ ఉన్న చోట ఎడమ లేక కుడి వైపు ట్యూబ్ లైట్ ఉంచి తగినంత వెలుతురు ప్రసరింప చేసేటట్టుగా చేయండి వంట చేస్తున్న వారి వెనక వైపు లైట్ ఉండకూడదు అలా చేయటం వల్ల వంట చేసే వారి నీడ స్టవ్ పైన లేదా పరిసరాల్లో కానీ పడదు నీడ పడటం వాస్తు దృష్ట్యా చాలా అనర్థం మీరు భోజనం చేసేటప్పుడు కూడా మీ నీడ ఆ భోజనం చేసేటువంటి ఆ యొక్క కంచం పైన పడకూడదండి అలా పడకుండా ఏర్పాటు చేసుకోవాలంటే ట్యూబ్ లైట్ అయినా ఎదురుగా ఏర్పాటు చేసుకోవాలి నీడ పడేటట్టుగా ఎప్పుడూ భోజనం చేయకూడదు అది అనారోగ్య సూచకం అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి అందుచేతనే సాయం సంధ్యా సమయంలో సూర్యరశ్మి యొక్క కిరణాలు పడేటప్పుడు ఆ యొక్క తూర్పు దిశగా గనక తిరిగినట్లయితే మీ నీడ భూమి మీద పడుతుంది ఆ నీడని చూస్తూ ఇలా గనక ఆకాశం వైపు చూస్తే మీ ఆకృతి ఆకాశంలో కనిపిస్తుందండి ఇది ఆరోగ్యమా అనారోగ్యమా అని తెలుసుకోవడానికి ఋషులు ప్రసాదించిన అమృతవరం దాన్ని బట్టి కూడా చాలా మంది తమ ఆరోగ్య లక్షణాన్ని తమకు తాముగా పరీక్ష చేసుకుంటారు ఒక ఎక్స్రే లాగా పనిచేస్తుంది ఇది పూర్వకాలంలో చాలా మంది ఆచరించారు దీన్ని బట్టే మన ఇంట్లో కూడా సూర్యకిరణాల ప్రభావం ఎంత అవసరమో అనేటువంటి విషయాన్ని ఇప్పుడు గ్రహించాల్సి ఉంటుంది అందుచేతనే కిటికీలు ఎప్పుడూ మూసి ఉంచకండి ఎన్ని కిటికీలు అయితే ఉన్నాయో అన్ని కిటికీలు తెరిచి ఉంచండి చక్కగా ఎండాకాలమైనా సరే ఉదయం పూట తెరిచి ఉంచండి చక్కటి సూర్యరశ్మి కిరణాలు మీ ఇంట్లోకి ప్రవేశిస్తాయి దాంతో అనారోగ్యాలన్నీ మటుమాయమైపోతాయి అందుకే ఉదయాన్నే లేవగానే చాలా మంది సూర్యకిరణాలు పడేటట్టుగా అలా నిలబడి సూర్యునికి అర్ఘ్యం ఇవ్వాలి అని చెప్పేసి శాస్త్రం చెబుతోంది సూర్య ఉపాసన సూర్య శక్తి మనిషి జీవితానికి అదృష్టకరమైన ప్రభావాన్ని కలిగింపజేస్తుంది కంటి జబ్బులు రావు హృదయ సంబంధమైనటువంటి జబ్బుల నివారణకు సూర్యోపాసన ఎంతగానో సహకరిస్తుంది ఇంట్లో ప్రతి వ్యక్తి కూడాను తప్పనిసరిగా సూర్య నమస్కారాలు చేయటం అలవాటు చేసుకోవాలి అలా గనక చేసుకున్నట్లయితే ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని కదా ఆరోగ్యప్రదమైన జీవితాన్ని సాగించడానికి కూడా ఆస్కారం అత్యధికంగా ఉంటుంది సుమా నేటి వాస్తు సందేహాన్ని గనక పరిశీలన చేసినట్లయితే ఇంటిలో వస్తువుల అమెరికలో ఏ దిశలో బరువులు ఉండవచ్చు అన్నది ప్రశ్న మీ ఇంట్లో వస్తువులు అమర్చుకునేటప్పుడు సహజసిద్ధంగా బరువు కలిగినటువంటి వస్తువులన్నీ కూడా దక్షిణం పడమర దిశల్లోనే ఏర్పాటు చేయాలి అలా గనక ఏర్పాటు చేసినట్లయితే సర్వే సర్వత్రా కూడా సుఖప్రదమైనటువంటి జీవితాన్ని సాగించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది సుమ మరికొన్ని ముఖ్య విషయాలు
రేపటి శుభమస్తు కార్యక్రమంలో తెలుసుకుందామా మరి. సర్వే జనా సుఖినో భవంతు. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా స్థిరమైన జీవనోపాధి లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? ఉద్యోగంలో తరచూ సంభవించే మార్పుల నుంచి బయటపడటానికి ఇదిగో ఈ సులభమైన ప్రక్రియ ఆచరించండి. శుక్రవారం లక్ష్మీదేవిని పద్మాలతో పూజిస్తూ ఆవు నెయ్యితో ఐదువతుల దీపం వెలిగించండి. అమ్మవారికి చలిమిడి నివేదించి దాన్ని ప్రసాదంగా స్వీకరించండి. ఇలా చేస్తే ఉద్యోగంలో తరచూ సంభవించే మార్పుల నుంచి బయటపడి స్థిరమైన జీవనోపాధి పొందవచ్చు.